నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీన్ రాశి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సహోదర సహోదరి వర్గం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది ప్రతి విషయంలో కూడాను ఎంతో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది బ్యాంక్ అధికారుల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించండి అదేవిధంగా మానసికమైనటువంటి సంతోషం కలగడానికి మానసిక ఉల్లాసానికి కొన్ని మంచి ప్రదేశాలు సందర్శిస్తారు సౌందర్యమైనటువంటి ప్రదేశాలను సందర్శించి దాని తాలూకు ఉన్నటువంటి మానసికమైనటువంటి సంతోషాన్ని పదిలపరచుకుంటారు చిన్ననాటి స్నేహితులకి అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందిస్తారు మీ చేతిలో ఉన్నటువంటి ఒక అధికారాన్ని ఉపయోగించి ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళటం వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశంగా ఉంది పెళ్ళిళ్ళలో ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు వాళ్ళకు సంబంధించిన వివరాలు మీరు అనుకున్నటువంటి సంబంధానికి ఇక్కడ ఎవరైనా దొరుకుతారా అనేటువంటి ఆలోచనతోటి శ్రద్ధతోటి పరిశీలనతోటి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది పెళ్లికి వెళ్ళి ఓ పెళ్ళిని కుదుర్చుకోగలుగుతారు ఇది మీ చాతుర్యం భగవంతుడి అనుగ్రహం కనుక ప్రతి విషయంలో కూడాను మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని ఒక భావంతో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది ఏది ఏమైనప్పుడు కూడాను ఎక్కడా కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు జీవిత భాగస్వామ్యం విషయంలో సలహాలు చెప్పి చెప్పి కొంతమంది విసిగిపోతారు ఇక సలహాలు చెప్పకూడదని చెప్పని ఓ సందర్భంలో నిర్ణయం తీసుకుంటారు ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికీ కాదు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు వారం ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనా వారం చివరిలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి దొంగ స్వామీజీల్ని దొంగభావాలని దొంగ గురువుల్ని నమ్మి మోసపోయే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త వహించండి ప్రతిరోజు ప్రతిరిత్యం అష్టమూలిగా తోటి మీ ఇష్టదేవతకి కానీ మీ ఇష్టదేవతకు కానీ మీ ఇష్టమైన దేవుడికి కానీ దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పను ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేసం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభద్రీధి గంటలు పంచాక ప్రామాణిక సూర్యమాణాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేశాను సర్వే జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి